మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలో దుబ్బ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయక స్వామివారిని వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి, రూరల్ సిఐ కృష్ణకుమార్, ఎస్ఐ మారుతి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరిపై స్వామివారి దీవెన ఉండాలని, పాడిపంట బాగుండాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాసం మల్లేశో, బండి కొండయ్య, మాసం శంకరయ్య, వేల్పుల మల్లేశం, రొండి లక్ష్మణ్, మాసం విష్ణు, బండి రజనీకాంత్, మాసం అర్జున్, దయ్యాల అంజయ్య, రొండి వెంకటేష్, సూర గంగరాజు, వేమూళ్ల ప్రణయ్, బండి ప్రభాకర్, గుంట శ్రీకర్, గుంట మణితేజ, మహిళలు తదితరులు ఉన్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.